చింతమనేని ప్రభాకర్ కి పవన్ సవాల్ విసిరారా, అంటే పవన్ సవాల్ ఏం వేసారు, చింతమనేని గురించి చంద్రబాబు గుర్తు చేశారు. దాంతోపాటుగా అరాచకపు వ్యవస్థలుంటే కరెక్ట్ కాదన్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో తప్పేంటో నాకైతే అర్థం కావట్లేదు. చాలా మంది దానికి సంబంధించి తెలుగుదేశం అనుకూలులు కావచ్చు, లేకపోతే పవన్ ద్వేషులు కావచ్చు. ఒక కామెంట్ దమ్ముంటే అక్కడికి వచ్చి పోటీ చేయమనండి, చింతమనేని మీద గెలవమనండి, అంటే ఒక రౌడీయిజం చేయడం అనేటువంటిది హీరోయిజమా? అదేమంటే ఆయన చాలా మందికి మంచి చేశారు. ప్రతి రౌడీ కూడా తన అనుచరులకి మంచే చేస్తాడు. చెడు ఎందుకు చేస్తాడు? దోచుకునేది ఎవరిని? అవతల వాళ్ళని. తన అనుచరులని కాని వాళ్ళని దోచుకుంటారు, మిగతా వాళ్ళని దోచుకుని తన వాళ్ళకి పెడతారు. అది బందిపోటు దొంగతనం అనాలా, రౌడీయిజం అనాలా, లేదంటే గనక పాతకాలపు తరహాలో ఉన్నటువంటి దోపిడీ వ్యవస్థ అనాలా? ఈ ఇంతకుముందు ఎట్లాంటి హీరోయిజాలతోనే కోస్తా జిల్లాల్లో రౌడీయిజం కానీ రాయలసీమలో ఫ్యాక్షనిజం కానీ పుట్టి పెరిగి సుదీర్ఘకాలం పాటు, ఇవాళకి కూడా ఆంధ్ర నాశనానికి అత్యధిక కారణం ఇదే. రౌడీ వెధవల్ని హీరోల్ని చేసుకు చూడటం, నాట్ ఓన్లీ చింతమనేని ప్రభాకర్, రాష్ట్రంలో ఏ రౌడీ వెధవనైనా సరే పొగిడేవాళ్ళు. ఎందుకంటే తమ యదవ పనులు చేయడానికి వీళ్ళ హీరోలుగా చూసుకునేవాళ్ళు, లేదంటే తమకి దెబ్బ తగలనంత వరకు వీళ్ళని హీరోలుగా చూసేటువంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు. అవతలున్న ఇక్కడ వీళ్ళు చేసేటువంటి వ్యవహారాల్లో మూడు రకాలు ఉంటుంది. ఒకటి, పక్కన వాళ్ళ భూములు ఆక్రమించడం, లేదంటే కనుక ఆక్రమించిన వాళ్ళకి మద్దతుగా నిలవటం. ఇంకొకటి, వ్యాపారాలు చేసే వాళ్ళ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని తనకి కావలసిన వాళ్ళకు అనుకూలంగా అవతల వాళ్ళ వ్యాపారాలు నాశనం చేసి పెట్టడం, ప్రభుత్వాల సొమ్ముల్ని తీసుకెళ్లి తమకి కావలసిన వాళ్ళకి దోచిపెట్టడం, మిగతా వాళ్ళని ఏడిపించడం, ఇది రౌడీయిజంలో ఉండేటువంటి కీలకమైనటువంటి అంశాలు. అదే సందర్భంలో పోలీసు వ్యవస్థలో జోక్యం, పోలీసుల్ని ఏ కేసులు కట్టనీయకుండా చూడటం, వీళ్ళు ఏం చెప్తే అదేవిధంగా వ్యవస్థను నడిచేలాజేయడం, ఇది అరాచకానికి పరాకాష్ఠ. ఎక్కడ చేసినా ఎవరు చేసినా దాన్ని మనం ఇవాళ ఈ పార్టీలో ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీలో ఉండొచ్చు, బట్ అరాచకాన్ని అంగీకరిస్తే, అంగీకరించమని సమాజం మీద రుద్దితే రేపు పొద్దున ఆ బాధితుల్లో మీరు కూడా ఉంటారు. 35 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్లో కోస్తా జిల్లాల్లో పట్టినటువంటి దరిద్రమే రౌడీయిజం. ఒక్క ఫ్యాక్టరీ పెట్టలేదు, ఒక్క వ్యాపారం పెట్టలేదు. ఇవాళ మనం గొప్పగా చెప్పుకున్నాం, సముద్రాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, రైలు ఉన్నది, భూమి ఉన్నది, ఇవన్నీ ఇవాళ పుట్టుకురాలా. కోస్తా జిల్లాలో సముద్రం ఎప్పటి నుంచినో ఉంది, కోస్తా జిల్లాల్లో భూమి ఎప్పటి నుంచినో ఉంది, కోస్తా జిల్లాల్లో రైలు సదుపాయాలు ఎప్పటి నుంచినో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచమంతా వ్యాపారాలు చేశారు, కానీ దరిద్రం ఏంటంటే ఎక్కడే ఎదగలేకపోయారు. ఏంట్రా కారణం అంటే ఇదే, వ్యాపారం పెడితే వాడిని నాశనం చేయడానికి అవతల ఉన్నటువంటి వాడి తరపున వీళ్ళు ఈ రౌడీలు వచ్చి నాశనం చేయడం, బాగుండేటువంటి వాళ్ళ దగ్గర చందాలు వసూలు చేయడం, దందాలు చేయడం, అప్పులు ఇచ్చిన వాళ్ళని ఏడిపిచ్చుకు తింటాం, అప్పులు ఇవ్వమని ఎగ్గొట్టే వాళ్ళని ప్రోత్సహించడం, వాళ్ళ వెంట ఉండటం, ఈ వ్యాపారాలను నాశనం చేయడం, చివరికి ఈ హింస పడలేక ఇక్కడికంటే వేరే దేశాల్లో బెటర్ అని వెళ్ళి వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళే బోల్డ్ అంతమంది. ఫ్యాక్షనిజం ఏరియాలోనైనా, రౌడీయిజం ఏరియాలోనైనా ఒకడు పరిశ్రమ పెట్టాలంటే ఆ ప్రాంతపు రౌడీకి, ఆ ప్రాంతపు ఫ్యాక్షనిస్టులకి కోట్ల కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఈ అయ్యగారు రేపు పొద్దున పవర్లోంచి దిగిపోతే ఇంకో వెధ వస్తాడు, అక్కడ ఇంకో ఫ్యాక్షనిస్ట్ వస్తాడు, ఆ ఫ్యాక్షనిస్ట్ గారికి మళ్ళీ ఇవ్వాలి. వీళ్ళు సంపాదించే సొమ్ములో వీళ్ళకి దందాలకి వీళ్ళ మామూళ్ళకి ఇవ్వాలి ఎక్కువ. దీనివల్లనే మనం నాశనం అయ్యాం. మనందరం కూడా ఇవాళ 100కి 70 మంది మన పిల్లలు వెళ్ళి ఎక్కడో చదువుతున్నారు, ఎక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు, అంటే కారణం ఏంటి? మనం ఎదక్కపోవడం. మనం ఎదక్కపోవడానికి కారణం ఏంటి? ఇవన్నీనే. ఈ పరిణామాలు, ఒక రౌడీయిజం, ఒక ఫ్యాక్షనిజం, ఇంతకు మించి మరేమీ లేదు. ఈవేళ అమెరికాలోనో లేకపోతే ఎవడెవడో ఎవడో ఎక్కడెక్కడో తీసుకెళ్ళి మనకేమీ గొప్పలుగా ఏం చేయాల, మన బుర్రని అక్కడ వాడి బతుకుతున్నాం. ఆ బుర్రని ఇక్కడెందుకు వాడలేకపోయామంటే, బుర్రలు లేనటువంటి వాళ్ళు బుర్ర ఉన్నటువంటి వాళ్ళని ఏడిపిచ్చుకు తినేదే రౌడీయిజం, ఫ్యాక్షనిజం. శారీరక దందాలతో నాశనం చేసి దాన్ని ఈవేళ ఎలా సమర్థించుకుంటారో ఒక్కసారి బుర్ర పెట్టుకుని ఆలోచిద్దాం. భవిష్యత్తులో ఇదే రౌడీయిజాలు కరెక్ట్ అనుకుంటే రేపు నీ ఇంటికి వస్తుంది, ఎల్లుండి నీ ఇంట్లో ఉన్నటువంటి నీ వాళ్లను, నీ తమ్మును, చివరికి నిన్నో పీక్కు తినేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది. ఇక ఎన్నికల పరంగా చూసుకుంటే కుప్పంలో ఉన్న చంద్రబాబు నాయుడు పులివెందుల్లో పోటీ చేసి గెలుస్తారా, లేకపోతే జగన్ పులివెందుల నుంచి వెళ్ళి కుప్పంలో పోటీ చేసి గెలుస్తారా? ఈ అనవసరమైనటువంటి మాటలు ఇక్కడ వాళ్ళ వాళ్ళకి బలమైనటువంటి చోట్ల ఎక్కడ పోటీ చేయాలన్నది ఇప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్కి అయితే వేరే ఎక్కడ డిసైడ్ చేసుకోలేదు, మరి ఆయన ఏది డిసైడ్ చేసుకుంటారనేది ఫ్యూచర్లో తేలాల్సి. కాకపోతే నేను అనేదల్లా,
రౌడీ పవన్ కళ్యాణ్ ని వేరే విధంగా ద్వేషించవచ్చు, విమర్శించుకోవచ్చు, రాజకీయ పరమైనటువంటి చేయొచ్చు, కానీ ఆయన మీద ఉన్న ద్వేషంతోన ఆయన మీద ఉన్న కోపంతోన రౌడీజాన్ని హీరోయిజం చేసుకుంటే భవిష్యత్ తరాలకి మీరేం చెప్తారు? రేపు పొద్దున మీ ఇంట్లోకి వచ్చి దందా చేసేటువంటి రౌడీని కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళ కింద నాకుదామా, బూట్లు నాకుదామా? ఇలా నాకి దరిద్రం చేసిందే రాష్ట్రంలో ఇంతకుముందు, ఒక్కసారి గుర్తు పెట్టుకొని గుర్తు తెచ్చుకోండి.